సునామీ వచ్చే ముందు అంత చల్లగా ఉంటుంది ఇంతకుముందు ఆయన రిలీజ్ చేసిన కేవలం ట్రైలర్ మాత్రమే అనుకుంటున్నావు సార్ మిగతాది మీ బేబీ గారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది ఎందుకు ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే తెలుగు సినిమా ఇంకో మెట్టెక్కినట్టు ఎందుకంటే టాప్ స్టార్స్ ఎలాగో టాప్ లీ సిక్స్ లీగ్లో ఉన్న స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఒక ఆనవాయితీగా ఉంది బట్ అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఆ విజువల్ చూస్తుంటే గూసుపంసొచ్చినాయి తేజ్ గారు నాకు చాలా కాలం నుంచి వెరీ చాలా సన్నిహితుడు ఆయన అలాగే చెప్పాను ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలి క్వాలిటీ కంటెంట్కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు అందుకని అది ఫ్రేమ్ ఫ్రేమ్లో కనిపిస్తుంది నాకు తేజ ఒక మాట అన్నాడు ఈ ఈ సినిమా ప్యాన్ ఇండియా కాదు ఇంకా ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమైన ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ లా ఉంది సో గ్లిమ్జే ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మనం మన ఊహలకే ఊహించుకోవచ్చు సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి ఒక టీజర్లా ఉంది గ్లిమ్సే రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది సో ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి తను ఒక మరింత పెద్ద హీరోగా ఎదగాలని మిరాయి ఈ టీం అందరి కెరీర్స్లో ఒక కలిగి తొరాయిగా నిలవాలని విశ్వప్రసాద్ గారికి అలాగే సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ క్రితిప్రసాద్ గారికి అలాగే మా వివేక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ గౌ గౌరవ హరి గారు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ అండి సో విషింగ్ హోల్ హార్టెడ్ టీమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్